ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రాజకీయాల్లో దుమారం రేపుతోంది. సిఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంపై టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. అటు రాజధాని రైతు పరిరక్షణ సమితి కూడా గెజెట్ ను తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ క్రమంలో సోమవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జిఎన్ రావు హైపవర్ కమిటీ చట్టవిరుద్ధమని ప్రకటించాలన్న పిటిషనర్ కోర్టును కోరారు. రాజ్భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారించనుంది ఏపీ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులకు జులై 31న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు సిఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఓకే చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే అమరావతి శాసన రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలి వెళ్లనుంది. ఆగస్టు 15 వరకు అన్ని కార్యాలయాలను విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా అక్కడ జరిగే అవకాశం ఉందని సమాచారం. మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలు చేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన పదవికి రాజీనామా చేశారు. అదే బాటలో పలువురు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. మరోవైపు అమరావతి పరిరక్షణ జేఏసి, రాజధాని రైతు పరిరక్షణ సమితి కూడా ఆందోళనకు సిద్ధమవుతోంది. ఓవైపు నిరసనలు వ్యక్తం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటం చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. విపక్షాల విమర్శలను ఏపీ ప్రభుత్వం తిప్పికొడుతోంది. అన్ని ప్రాంతాలను అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేస్తోంది. మరి ప్రజలకు అర్థమైన విషయం చంద్రబాబుకు ఎందుకు అర్థం కావట్లేదో, అర్థం కాని వారికి అర్థం కాకుండా చెయ్యడమే ఆయన లక్ష్యంగా, ప్రజలను సందిగ్ధంలో పడేయడమే ఆయన ఎజెండాగా దూసుకుపోతున్నారు చంద్రబాబు. ఈ వ్యవహారంలో ఆయన ఎప్పటికి తెలుసుకుంటారో ఏంటో చూడాలి.